ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీకి ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సాధారణ సమస్యల్ని, అలాగే వ్యాధుల్ని అత్యంత తేలిగ్గా, అత్యంత సమర్థవంతంగా మన ఇంట్లో మనమే తేలికైనటువంటి ఔషధాలతో తగ్గించుకునే ప్రక్రియను నేర్చుకుంటున్నాం. ఈ ఔషధాలు చాలా సులభమైనవి, చాలా విలువైనవి కూడా. ఉదాహరణకు నడుము నొప్పి, బ్యాక్ పెయిన్. ఈ నడుము నొప్పితో బాధపడని మనిషి ఉండడు. కొంతమందికి తరచుగా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మామూలుగా నడుము నొప్పి ఎందుకు కామను అంటే, మనం జంతువులాగా వానరాల్లాగా నాలుగు కాళ్ళ మీద నడవాలి, కానీ మన పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం, అప్పుడు బ్యాలెన్స్ చేస్తూ నడుస్తున్నాం కాబట్టి ఈ నడుము బ్యాలెన్స్ కాంప్రమైజ్ అవుతుంది, నడుము నొప్పి వస్తుంది. దీనికి అనేక కారణాలు, సయాటిక, తర్వాత స్పాండిలోలిస్థిసిస్, తర్వాత స్పైనల్ స్టీనోసిస్, తర్వాత ఫ్యాసిడ్ జాయింట్ ఆర్థరైటిస్లు, ఇలాగ అనేక కారణాలు. ఒకసారి లంబ్యాగు అంటే కండాలు పట్టేయటం, వీటి వల్ల కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అంటే బూజు దులుపుతున్నప్పుడు కానీ, ఒంగోని ఇల్లు ఊడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ, లేకపోతే కడాపి జల్లుతున్నప్పుడు కానీ, ముగ్గేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇసురుతున్నప్పుడు కానీ, లేకపోతే అన్నాన్ని వడ్డిస్తున్నప్పుడు కానీ, ఇలా ఏదో సందర్భంలో నడుము టక్కుమని పట్టేస్తుంది. ఇక అంతటితో అది ఆగదు, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పైనుంచి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజులు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి దీనికి తోడయ్యాయనుకోండి, ఇక సమస్య బాధిస్తూ ఉంటుంది దీర్ఘకాలం పాటు. మరి ఇలాంటి ఈ నడుము నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? అమోఘమైన ఔషధాలను తెలుసుకుందాం. సున్నం మీకు తెలిసిందే, అయితే దీన్ని నీళ్లు కలిపి తర్వాత గుడ్లో కట్టుంచితే వడగట్టడం అంటారు. ఇలాగ వడగట్టిన సున్నాన్ని సిద్ధం చేసుకోండి, అలాగే వడగట్టిన పెరుగుని కూడా సిద్ధం చేసుకోండి. అంటే పెరుగుని తీసుకోండి, బీట్ చేయండి, తర్వాత ఈ పెరుగుని ఒక ముతక గుడ్డలో తీసుకొని బాగా బిగించుంచండి, ఒక పాత్రలో పెట్టండి. అప్పుడు ఆ ద్రవం అంతా కారిపోయి లోపల ఆ పెరుగు తాలూకు ఘన పదార్థం మిగులుతుంది. వడగట్టిన సున్నం, వడగట్టిన పెరుగు, ఇలా రెండు కలపండి. రెండింటిని కలిపి పేస్టా తయారు చేయండి. దీన్ని నడుము మీద ఒక పట్టీలాగా వేసుకోండి. అంటే ఏమిటి, ఒక ముతక గుడ్డ మీద ఒక పట్టీలాగా, ఒక రిబ్బన్లాగా తీసుకొని దీన్ని, ఈ పేస్ట్ని దానిపైన పరిచి ఆ తర్వాత దీన్ని శరీరానికి తగిలేలాగా, నడువుకి తగిలేలాగా పట్టి వేసుకోవాలి. దీంతో ఈ నడుము నొప్పి నిశ్చయంగా తగ్గుతుంది. దీనికి మరొక పద్ధతి ఉంది, వడగట్టినటువంటి సున్నాన్ని బెల్లంతో కలపాలి. అంటే మనం చెప్పుకున్నట్టుగా సున్నాన్ని ముందు తీసుకొచ్చి నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత నీరంతా కూడా ఈ మొత్తం ఈ గుజ్జు లాంటి దాన్ని, ఈ పేస్ట్ లాంటి దాన్ని ఒక గుడ్డలో కట్టాలి. అప్పుడు నీరంతా కిందకి దిగిపోయి దాంట్లో ఘన పదార్థం మిగులుతుంది. దీన్ని వడగట్టిన సున్నం అంటారు. దీన్ని తీసుకొని ఎంత వడగట్టిన సున్నం తీసుకుంటారో అంత బెల్లం కలపండి, రెండింటిని కలిపి నూరండి. అప్పుడు ఒక రకమైనటువంటి వేడి పుడుతుంది దీంట్లో. ఇలా వేడి తగ్గక ముందే దీన్ని ఒక పలాస్త్రీలాగా వేసుకోవాలి. అంటే ఒక గుడ్డ మీద దీన్ని పరిచి ఇది ఈ భాగం శరీరానికి తగిలేలాగా, ఒకవేళ మీ సెన్సిటివ్ స్కిన్ అనుకోండి, మరొక గాజుగుడ్డ దానిపైన పెట్టాలి. పెడితే మీకు ఒక శాండ్విచ్ లాగా అవుతుంది. దాన్ని నడుము మీద పలాస్త్రీలాగా వేసుకోవాలి, అంటే పట్టీలా వేసుకోవాలి. దీంతో నిశ్చయంగా ఈ నడుము నొప్పి తగ్గుతుంది. కాబట్టి ఈ నడుము నొప్పికి ఈ ఔషధాలు తిరుగులేని ఔషధాలు, చాలా రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీస్ ఇవి. వడగట్టిన సున్నం, వడగట్టిన పెరుగు రెండింటిని కలిపి నడుంకి పట్టి వేసుకోవాలి. లేదా మరొక ఆప్షన్ ఏంటంటే, వడగట్టిన సున్నానికి బెల్లం కలపాలి, రెండింటిని కలిపి నూరితే ఒక రకమైన హీట్ జనరేట్ అవుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే దీన్ని పట్టీలాగా నడుము మీద వేసుకోవాలి, నిశ్చయంగా నడుము నొప్పి తగ్గుతుంది. చూసారా, ఇలాంటి మరొక తేలికైన ఔషధాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.